ముకుందా జ్యువెలర్స్ అన్ని బ్రాంచెస్ లో బ్రైడల్ మేళా 2 లక్షల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్తే రమగారు. నమస్తే జయ. దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి. మీకు కూడా జయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. రెగ్యులర్గా మనం మాట్లాడుకునేదే పండుగ రోజు విధి విధానాలు, మరి ఆ రోజు పిండి వంటలు, నైవేద్యాలు అన్నీ కూడా ఒక్కసారి ఈసారి నరక చతుర్దశి ఒకరోజు, దీపావళి ఒకరోజు కాకుండా ఉదయం నరక చతుర్దశి, సాయంకాలం దీపావళి పండుగ వచ్చింది. రమగారు, అసలు మీరు ఇంతవరకు ఇలాంటివి చూసారా? ఇదే ఫస్ట్ టైమా? నాకు తెలిసి తక్కువ లేదు. నాకు మరి చిన్నతనంలో ఏమైనా జరిగిందేమో కానీ ఇలా జరగలేదు, ఈసారి వచ్చింది. ఓకే. అయితే ఈ నరక చతుర్దశికి ముందు విధి విధానం మొదటిది. చతుర్దశి రోజున మనం త్రయోదశి నుంచి చేస్తాం. దీపావళి పండుగ 5 రోజులు వ్యవహారంగా చేసుకుంటారు చాలా చోట్ల. ధన త్రయోదశి, తర్వాత నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, బలిపాడ్యమి, యమద్వితీయ, భగ్నిహస్త భోజనం, ఈ 5 రోజులు పర్వదినాలు. త్రయోదశి నాడే దీపాలు పెట్టి పూజ చేసుకునే వాళ్ళు కొంతమంది కనిపిస్తారు, కొన్ని తక్కువ కుటుంబాలు. ఇప్పుడు ధనత్రయోదశి మనం ధన్తేరాశి పేరుతోటి ఏదో వస్తువులు కొనుక్కుంటున్నాం కదా. అవునండి. ఈ ధన్వంతరిని పూజించడం, ధనలక్ష్మిని పూజించడం అవన్నీ మన వైపు ప్రాంతంలో చేసేవి కాదు. టీవీలలో కనపడతాయి. చేసుకుంటే కావాలి అంటే పూజ చేసుకుందామంటే ధన్వంతరి ఆరోగ్యం కోసం ధన్వంతరికి పూజ, మళ్ళీ ధన్వంతరికి ఏం పూజా విధానం చేయాలి, ఏం పటం పెట్టాలి, ఏమి నైవేద్యం పెట్టాలి, బోళ్ళు వస్తాయి ప్రశ్నలు. స్వధర్మ నిధనం శ్రేయహ కదా, అంతే కదండి. మనకు తెలీదు, దండం పెట్టి ఊరుకొని ఈ రోజున మనం ప్రమిదలు, దీపారాధనకి ఏర్పరచుకోవాల్సిన వస్తువులు ఏర్పరచుకోవటం. చతుర్దశి రోజున ఉదయకాలం అభ్యంగనం చేయటం, పొద్దున్నే నువ్వుల నూనె రాసుకుని తెల్లవారుజామునే. ఎండెక్కాక అభ్యంగనం అంత మంచిది కాదు. పొద్దున్నే తెల్లవారుజామునే తలెత్తికి నువ్వుల నూనె పెట్టుకోవడం, వంటికి నువ్వుల నూనె పెట్టుకుని తల స్నానాలు చేయడం, ఇంటిల్లిపాది పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతోటి నెత్తికి నూనె పెట్టించుకుని అక్షింతలు వేయించుకుంటే ఇతోధికంగా ఆయుర్వృద్ధి జరుగుతుంది. అయితే ఈ నరక చతుర్దశి నాటి తెల్లవారుజామున పెట్టేటువంటి దీపాలు యమదీపాలుగా చెప్తారు. ఓకే. ఇప్పుడు చూపించేటువంటి ఈ దీపదర్శనం ఏంటంటే దక్షిణం వైపుగా పెట్టాలని, అప్పుడు మన పితృదేవతలకి దారి చూపించినట్లు అవుతుందని అంటారు. దీనికి ముందు నెలలో మనం ఏం చేసాము, మహాలయ పక్షాలు చేసుకున్నాం. అవును, పితృపక్షాలు కదా. ఈ పితృపక్షాల తర్వాత పితృపక్షాలే అప్పటికే మనకి ఇది వచ్చేసింది, దక్షిణాయనం వచ్చేసింది కదా. ఇప్పుడు ఏంటంటే మార్గదర్శనం చేసినట్టు పితరులు ఎవరైతే తర్పణాలు తీసుకున్నారో వాళ్ళ దారి స్వర్గం వైపుకు వెళ్తూ ఉంటుంది దారి. ఆ తర్వాత మరణించిన వాళ్ళ దారి కూడా యముడి వైపుకి దక్షిణ పథానికి సాగుతూ ఉంటుంది. వీరికి ఈ దీపాలు చూపిస్తే ఆ దీపాల వెలుగులో వాళ్ళు స్వర్గారోహణ చేయగలుగుతారని ఒక నమ్మకం. యమద్వీపాలుగా చెప్తారు. ఒకవేళ పెట్టదలుచుకుంటే తెల్లపొద్దునే చతుర్దశి నాడు పెట్టచ్చు. అయితే చతుర్దశి రోజున దీపాలు పెట్టే ఆచారం చాలా ఇళ్లలో ఉండదు. అవును, ముందు రోజు నుంచి పెడతాం. మా అత్తవారి ఇంట్లో కూడా లేదు, మేము దీపావళి అమావాస్య నాడే పెడతాం. ఓకే. అంటే ఈ దీపాలు పెట్టే క్రమంలో ఏవైనా ఇబ్బందులు వచ్చినా అనుమానపడి మానేసినవి కొన్ని, సంప్రదాయం లేని వాళ్ళు కొంతమంది అవును ఉంటారు కదా. అవును, దీపావళి పండగే లేని వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. ఇక చేసేదేం లేదు. ఈ ఒకవేళ అలవాటు ఉన్న వాళ్ళు చతుర్దశి నాడు దీపం పెట్టుకోవటం. చతుర్దశి నాడు పొద్దునే ఈ ముందు రోజు కొనుక్కొచ్చిన ఈ ప్రమిదల్ని వాటిని శుభ్రంగా కడిగి నానబెట్టి ఎండబెట్టేసుకోవాలి. ఓకే. తర్వాత ఒత్తులు వాటిని నూనెలో నానబెట్టుకోవాలి. ఒత్తులు ఏంటంటే అప్పటికప్పుడు పచ్చి ఒత్తి వేసి నూనె పోస్తే ఎప్పటికీ అది అంటూ వెలగదు, తర్వాత నిలిచి కాలదు, కొరుక్కుపోతుంది. అవును, అందుకని నానబెట్టుకోవాలి. నూనెలో వేసి నానబెడితే చివరి బొట్టు దాకా అది చక్కగా నిలిచి వెలుగుతుంది. మనకు అది చాలా ముఖ్యమైనది. అయితే దీపావళి పండుగ గురించి ప్రతి సంవత్సరము చెప్పుకునేదే. మళ్ళీ ఒకసారి ప్రఖ్యాతమైన శ్రీకృష్ణ గాథని జ్ఞాపకం చేసుకుంటాం. తప్పకుండా. శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడుగా ద్వాపర యుగంలో జరిగిన కథగా చెప్తారు. అయితే నరకాసురుడు అనే రాక్షసుడు ప్రాగ్జ్యోతిష్యపురం అనే నగరంలో ఉండేవాడు. అతను భూమికి కంటకుడుగా మారాడు, భూభారం అయిపోయాడు. అతను ఏం చేశాడట, ఒక 16,100 మంది స్త్రీలను అపహరించి చెరబట్టి ఉంచుకున్నాడు. నరకుడి బాధలు పడలేకపోతున్నాము, రక్షించమని కోరుకుంటే అప్పుడు అసలు సాధారణంగా రాక్షసాంతకుడు హరి అనేది ఒక నియమం. రాక్షస సంహారం చేయాలంటే హరే, అంతే. ఇప్పుడు హరి ఏ స్వరూపంలో ఇక్కడ ఉన్నాడు, జగన్నాటక సూత్రధారైన శ్రీకృష్ణ స్వరూపంలో కింద కనపడుతున్నాడు. అవును, ఈ కనపడుతున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థించారు మానవులు. ఆ చుట్టుపక్కల నగరాల వాళ్ళు ఆడపిల్లల్ని అపహరిస్తున్నారని బాధపడి కృష్ణుడిని ప్రార్థిస్తే ఆయన సరే నరకాసురుడితో యుద్ధానికి బయలుదేరాడు. ఆయన బయలుదేరే సమయానికి సత్యాదేవి కూడా యుద్ధానికి వెళ్ళాలనిపించింది. ఆయన తీసుకెళ్లదలుచుకునే ఆమెకి చిన్న ప్రేరేపణ చేశాడు. ఇద్దరు కలిసి యుద్ధానికి వెళ్ళారు. స్త్రీ శక్తి ఆవిడేం తక్కువ కాదు ఆయనకంటే, ఆడవాళ్ళు ఆకాశంలో సగం అంతే. ఇద్దరు కలిసి గరుడారూఢులై యుద్ధానికి బయలుదేరే, అయితే రథారూఢులుగానే చెప్తారు, గరుడారూఢుడు అని కొన్ని సంప్రదాయాల్లో చెప్తారు కానీ గరుడం మీద ఎక్కినట్టు కనిపించదు, రథారూఢులుగా వెళ్ళారు. వెళ్ళి యుద్ధం చేస్తుంటే శ్రీకృష్ణుడికి దెబ్బ తగిలింది, ఆయన కొంచెం స్పృహ తప్పినట్టున్నాడు. స్పృహ తప్పితే మరి ఈవిడ కవచం వేసుకుని వచ్చింది కదా, మరి రాక్షసుడు విజృంభించి పడిపోయిన ఆయన్ని కొట్టేస్తే, పైగా స్వామి పడిపోయాడంటే సేనలు నిరాశకు లోనైపోతాయి, భయపడతాయి, డిప్రెసివ్గా అయిపోతుంది కదా. వెంటనే ఏంటి వీళ్ళ తాలూకు లోపల ఉండవలసినటువంటి ఆ యుద్ధ ఇది తగ్గిపోతుంది, భయపడిపోతారు. అందుకని ఈవిడేం చేసింది, తనంతట తను లేచి నిలబడి యుద్ధం చేయటానికి పూనుకుంది. ఈమె యొక్క బాణాలతోటే, సత్యభామాదేవి బాణాలతోటే నరకుడికి దెబ్బ తగిలింది, అతను మరణించాడు. ఓ అయితే ఇక్కడ దీని వెనకాల కథ ఏం చెప్తారంటే, అసలు ఈ నరకుడు అనేవాడు భూదేవి మరియు ఆదివరాహమూర్తికి జన్మించిన వాడని చెప్తారు. ఆదివరాహమూర్తి ఏం చేశాడు, మనకి కృతయుగంలో కథ అది, ఆయన సముద్రంలోకి వచ్చి అందులో పడిపోయినటువంటి భూమిని ఉద్ధరించాడు. హిరణ్యాక్ష హిరణ్యకశిపుల కాలం నాటి కథ. ఆ ఉద్ధరించిన కాలంలో భూదేవి ఆదివరాహమూర్తి సంయోగంలో ఒక కుమారుడు జన్మించాడని, అది సంధ్యాకాలం అసురు సంధ్య వేళ అవటం వల్ల జన్మించిన శిశువు తప్పకుండా అసురుడే అవుతాడు, సంధ్యాకాలం మంచిది కాదు, ఆ సంధికాలంలో పుట్టాడని ఆవిడ దుఃఖపడి భూదేవిని స్వామిని ఒక వరం అడిగిందట. భూదేవి, నువ్వు రాక్షసాంతకుడివి, వాడిని సంహరించి నన్ను చేపట్టావు, ఇప్పుడు కుమారుడు కూడా అసురుడుగానే జన్మించాడు, వీడు సురద్వేషిగా ఉంటాడు, దేవతలు పడదు, మరి వాడిని సంహరించాలంటే నువ్వే చేపట్టేది ఆ అసుర సంహార కార్యక్రమం, కాబట్టి నీ చేత్తో నా కుమారుణ్ణి సంహరించద్దు, అలా వరం ఇవ్వమని అడిగిందట. అప్పుడు ఆయన సరేనన్నాడు, సరే నేను చెయ్యనులే నువ్వే చేద్దువు కానీ అని చెప్పాడు. ఓ ఆ నువ్వే చేద్దువు కానీ అన్నది కృతయుగంలో కుదరలా, తర్వాత వచ్చిన త్రేతాయుగంలో కుదరలేదు, ఆ తర్వాత వచ్చినటువంటి ద్వాపర యుగంలో కుదిరింది. సత్యాదేవి భూమిదేవి యొక్క స్వరూపమట, భూమి అతి సహనం కలిగింది, భూదేవి మహాసహనం, భూదేవంత సహనం అంటాం కదా, ఏం చెయ్యి తెల్లారులేస్తే పుట్టిన ప్రతి ప్రాణి తొక్కుతుంది భూమిని, అయినా కూడా ప్రతివాడు భూమి సొంతం చేసుకోవడానికే ప్రయత్నం చేస్తాడు, భూమి వాడి మీద పగబట్టదు, మహాసహనంతో ఉంటుంది. నా వల్ల కాకపోతే ఏడుస్తూ దేవుడి దగ్గరికి, ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి విష్ణువు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటుంది తప్ప, వీడెవడో నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నేను ఇట్లా విచ్చి వీడిని అంతు చూస్తా అని పొరపాటును కూడా అనుకోదు. భూదేవి విచ్చి తనలోకి తీసుకున్నది సీతమ్మ తల్లినే, అంతే, ఎక్కడా భూమి విచ్చుకున్న దాఖలాలు లేవు, మహాసహనవంతురాలు. అయితే ఆవిడ ఎప్పుడు నేను సహనంగానే ఉండాల్సిందేనా అని అనుకుంటేదట. సహనం అసలు ఉండని ఒక జీవితాన్ని ఆవిడకి ప్రసాదించాడు భగవంతుడు, అదే సత్యభామ. అన్నిటికీ రుసరుసలాడు, అవునవును, ఏ అయిష్టం వచ్చినా సహించకుండా బయటికి చెప్తుంది. భూదేవి అంశావతారమైనా ఆమెకున్నంత సహనం ఈమెకి లేదు. ఎప్పుడూ దుమదుమలాడి అన్నిటికీ కోపం తెచ్చుకుని ఊ అంటే అలిగే లక్ష్మీదేవేమో రుక్మిణిగా పరమసహన శాంతమూర్తిగా జన్మించింది. వాళ్ళకి వీళ్ళిద్దరినీ అలా వ్యత్యాసంగా చేశాడు భగవంతుడు. ఈవిడ రుసరుసలాడుతూ దుమదుమలాడుతూ పన్నిటికీ పోట్లాడుతూ చిన్న తేడా వస్తే ఎగిరి మీద దూకేస్తూ కోపం చూపిస్తూ అలక వహిస్తూ ఉండే సత్యాదేవి చివరికి కుమారుణ్ణి సంహరించింది ఈ స్వరూపంలో. దెబ్బ తగిలి పడిపోయిన తర్వాత అప్పుడు ఆవిడికి తెలిసింది ఒక స్పృహ, వీడు నా కుమారుడు అని తెలిసింది, కానీ విష్ణుమాయకి లోబడి మళ్ళీ మర్చిపోయింది. నరకాసురుని సంహరించిన క్రెడిట్ సత్యభామాదేవికి అప్పచెప్పారు. ఇందులో స్త్రీశక్తి కంటే మాతృశక్తిని గురించి చెప్పాలి. తప్పు చేసిన వాడిని తన కొడుకైనా సరే క్షమించేది లేదు, క్షమించకూడదు స్త్రీలు, వాడిని సరిచేయటానికి ప్రయత్నం చేయాలి, వాడిలో ఉన్న తప్పుని ఎత్తి చూపించాలి, ప్రపంచానికి చూపించాం, తల్లిని చిన్న చిన్న అల్లర్లు కూడా దాచేస్తాం, అవునండి కదా, అలాగే అవే తోటకూరగాడలు నాటి చెప్పపోయావా అని పెద్ద అయ్యాక పెద్ద పెద్ద బ్లండర్స్ అయిపోతాయి. అందుకని తల్లులు దండించాలని చెప్పడానికి ఈ కథని చెప్తారు. ఎప్పుడైతే ఈ నరకాసుర సంహారం జరిగిందో ఈ నరకుడు చెరపట్టినటువంటి స్త్రీల యొక్క కుటుంబాలు ఎవ్వరూ అభ్యంగనాలు లేకుండా ఉండిపోయారట. నరకుడు రాక్షసుడు, ఆ మొత్తం నగరాలన్నింటినీ ముట్టడించేవాడు. ఇప్పుడు స్నానము శుభ్రము అవి ఎప్పుడూ సంతోషంగా ఉంటాయి, బతుకు ఈడిచేవాడికి అభ్యంగనాలు అవి ఎక్కడుంటాయి, తలంటి పోసుకోవడం అనేది ఒక భోగక్రియ. ఇప్పుడంటే ఊరికే రాసేసుకుని తలకాయ రుద్దేసుకున్నాం, షాంపూ ఉంది కాబట్టి, పాతకాలంలో అట్లా కాదు కదా, అది బాగా నూనె రాసుకోవటం, నలుగు పెట్టడం, ఎవరైనా సహాయం చేయటం, కుంకుడు పులుసు ఎవరైనా పోయటం, వీపు ఎవరైనా రుద్దటం, అలాంటివి ఉండేవి. ఎంత చిన్న కుటుంబాల్లో అయినా ఇంకొకళ్ళ నెత్తి మీద నూనె పెట్టాలి, తలంటటం అనేది ఒక ప్రత్యేక క్రియ. అప్పుడు ఇట్లా స్విచ్ చేస్తే నీళ్ళేవి చేయ అవును కదా, వేరే రకం, అప్పుడున్న పరిస్థితులు వేరు. ఆ అభ్యంగనాలు లేకుండా ఉన్న వాళ్ళంతా ఇతడు చతుర్దశి నాడు మరణించంగానే అందరూ అమ్మయ్య మనకి భోగానికి రోజులు వచ్చాయని చక్కగా నూనె రాసుకుని అభ్యంగనాలు చేసుకుని ఆ పూటంతా రకరకాల పిండి వంటలు వండుకుని మరుసటి రోజు దీపాలు పెట్టుకున్నారు. అందుకని దీపావళి, అదే దీపావళి పండగ ద్వాపర యుగం నుంచి జరుగుతుందని చెప్తారు. అయితే ఈ దీపాలని పెట్టుకోవటం అనేది మనకి త్రేతాయుగంలో కూడా ఉన్నదని, రామావతారంలో సీతారాములు తిరిగి వచ్చినప్పుడు అప్పటిదాకా ఏ శోభలు లేకుండా అలాగా పాడుబడి ఉన్నట్టుగా ఉన్నటువంటి అయోధ్య నగరంలో, ఎందుకంటే రాముడు లేడు, భరతుడు యుద్ధం రాజ్యం చేయటం మానేశాడు, ఆయన పోయి నందిగ్రామంలో కూర్చున్నాడు, ఆయన జటావల్కలాలే ధరించి ఉన్నాడు, నారబట్టలే ధరించాడు కదా. శత్రుఘ్నుడు కేవలం రాజ్యరక్షణ చేశాడు కానీ పాలన జరగల, శోభ లేదు, రాజు లేకపోతే ఏం శోభ ఉంటుంది, అంతే కదా. అవును, ఆయన రాముల వారు తిరిగి రాగానే నగరమంతా దీపాలు వెలిగించుకున్నారట. అందుకని అప్పుడు కూడా దీపావళి చేశారని టపాసులు వెలిగించిన వ్యవహారం చెప్పలే, దీపాలు వెలిగించుకున్నారు. ద్వాపర యుగంలో కూడా దీపాలు వెలిగించుకున్నారు. క్రమంగా కలియుగం వచ్చేసరికల్లా పండుగ విధానాలు మారతాయి చూడు. అవును, మారతాయి కదా. మనకి ఇప్పుడు ఏమైంది, ఆశ్వేజ మాసంలో ఆశ్వేజ మాసం వెళ్ళి కార్తీకం వచ్చింది, వానలు తగ్గి చలి మొదలైంది. అంతకుముందు పడిన వర్ష ఋతువు శ్రావణ భాద్రపదాల్లో ఈ పడినటువంటి వానలు అక్కడ 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 నిలవబడి చిన్న చిన్న కుంటలుగా మారి వాటిల్లో ఈగ, దోమ, అనేక రకాల సూక్ష్మ క్రిములు వచ్చేస్తాయి, మన మీద దాడి చేస్తాయి, శ్వాసకోశ వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఎక్కువ, ఇబ్బంది కదా. అందుకని ఏం చేశారు, ఈ గాలిలో ఉన్నటువంటి రకరకాల సూక్ష్మ క్రిముల్ని తొలగించడం కోసం ఈ టపాసులు కాల్చేటువంటి గంధకము, సూర్యకారము అవి కలిపి చేస్తారు. అప్పుడు చేసేవాళ్ళు ఇవి ఢామన మోతకి కొన్ని గణాలు పరిగెడతాయి, కొన్ని సూక్ష్మ క్రిములు పోతాయి. ఈ గంధకము వాటి అవి కాలిన వాసనకి కొన్ని సూక్ష్మ క్రిములు పోతాయి. దీపాలు వెలిగించిన పొగకి మన శ్వాస కోసం బాగుపడుతుంది, కంటికి మంచిది, నువ్వుల నూనె వెలిగేటువంటి జ్యోతిని చూస్తే కళ్ళకి మంచిది. అందుకని ప్రత్యేకంగా ఇప్పుడు తిలతైలం చేయమని చెప్తారు, నువ్వుల నూనెతోటి దీపాలు పెట్టండి, వాకిళ్ళల్లో ఇళ్ళు వాకిళ్ళు అన్నీ అలంకరించుకోండి. ఈ పద్ధతి ప్రకారం అట్లా చేసుకుంటూ వచ్చాం. ప్రతిసారి మారుతూ ఉంటాయి, క్రమంగా నీళ్లలో వెలిగే దీపాలు, నీళ్లతో వెలిగే దీపాలు, ఏమిటేమిటో రకాలు. అవును, సంప్రదాయం ప్రకారం చేసుకోదలిస్తే నువ్వుల నూనె దీపం మంచిది, శ్రేష్టం. ఊరికే వెలగటానికి కాదు, వెలిగిన తర్వాత వచ్చేటువంటి పొగ కూడా మనకు మంచిదయ్యేలాగానే పెట్టారు మహర్షులు. మనకి వెలిగాక ఇప్పుడు క్యాండిల్ వెలిగించావు, దాన్ని రెసిడ్యూ అంతా కింద పడుతుంది. ఏది, నువ్వుల నూనె వెలిగించు, ఏమొస్తుంది కిందకి, దీపం సరిగా ఒత్తి బాగా పెట్టాలి నువ్వు, అంతే అంతే కదా. ఆ జ్యోతి కంటికి మంచిది, క్యాండిల్ వెలుగు మంచిదని ఎక్కడా చెప్పబడలా. అవునండి, అసలు మన సాంప్రదాయమే కాదు. కాబట్టి పండుగ రోజుల్లో అయినా దయచేసి వ్యాక్స్ దీపాలు వెలిగించబోకండి. ఆ వ్యాక్స్ దేంతో చేస్తారో మనకు తెలియదు. అవును, నువ్వుల నూనె ఖచ్చితంగా తెలుసు కదా మనకి, మంచి నువ్వుల నూనె, అక్కడి నుంచి దీపం నూనెగా భావించే నూనె తేబోకండి. పండగ ఖర్చులు ఎలాగూ పెట్టుకుంటాం, మంచి శ్రేష్టమైన నువ్వుల నూనె తెచ్చి పెట్టుకోండి. మనం ఇవాళే ఇల్లంతా పెడతాం, రేపటి నుంచి ఏం చేస్తాము, రెండు దీపాలు తులసికోట దగ్గర, వాకిలి గుమ్మంలో రెండు దీపాలు పెడతాం, తులసికోట దగ్గర ఓ దీపం పెట్టుకుంటాం, పొద్దున్నే తులసికోట దగ్గర పెడతాం, సాయంకాలం పూట వాకిట్లో పెట్టుకుంటాము, ఎలాగైనా పెట్టుకోవచ్చు. అవును, ఒక దీపమే పెడతామన్నా మీ ఓపిక, దేవుడి దగ్గర ఒక దీపం పెడతాం, వెళ్తే ఏ దేవాలయానికో పెట్టుకుంటాము. అయితే దేవాలయంలోనూ దేవుడి దగ్గర పెట్టేవి ఆవు నెయ్యితో పెడితే మంచిది, శక్తి ఉన్నవాళ్ళు. లేకపోతే నువ్వుల నూనె కూడా ఇప్పుడు ఆవు నెయ్యి అంత ఖరీదు దగ్గరగా ఉంటుంది, అటు ఇటుగా. అవకాశం ఉన్నవాళ్ళు ఇలా కూడా చేయొచ్చు. చక్కగా ఏదైనా మంచి పిండి వంటలు వండుకోవటం, దీపావళి నాటి రాత్రి టపాసులు కాలుస్తాం, దీపాలు పెట్టుకుంటాం, టపాసులు కాలుస్తాం. దాంతోపాటు అమావాస్య నాడు లక్ష్మీ పూజ చేయాలన్న ఒక నియమాన్ని వ్యాపారస్తులు వాళ్ళు పాటిస్తారు. మామూలు వాళ్ళు కూడా మనం ఇళ్లలో లక్ష్మీ పూజ చేసుకోవచ్చు, ఆమెకు ప్రీతికరమట ఈరోజు. పూజ చేసుకోవడం, మనం చేసిన స్వీట్లు ఆటలు ఏమైనా ఉంటే పదార్థాలు అన్నీ అమ్మవారికి నివేదన చేసుకుని, తపాసులు కాల్చిన తర్వాత శుభ్రంగా కాళ్ళు, చేతులు, మొహము కడుక్కుని, నోట్లో నీళ్ళు పోసుకుని, పుక్కిలిచ్చి ఉమ్మేసి, వీలైతే బట్టలు కూడా మార్చుకుని చక్కగా చేసిన స్వీట్లు తినండి. ఈ టపాసులు పీల్చిన వాసనలు పీలుస్తాం కదా మనం, వాటికి విరుగుడు బెల్లము, పంచదారతో చేసినటువంటి స్వీట్లు. తీయటి పదార్థం తింటే దానివల్ల ఏదైనా ఒక చిన్న సైడ్ ఎఫెక్ట్ ఉంటే ఆ ఎఫెక్ట్ పోతుంది. పెద్దవాళ్ళకి నమస్కారం చేసుకోవటము, ఎవరికైనా దానం చేయటము, నువ్వుల నూనెతో చేసినట్టు నువ్వులతోటి చేసినటువంటి ఏమైనా చిక్కీలు అలాంటివి పంచుకోవచ్చు, నువ్వుల జీళ్ళు మనం కూడా తినచ్చు. ఈ రోజున చేసేటువంటి ఏ పదార్థ వినిమయం అయినా కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఏదైనా చేయొచ్చు. దీపావళి రోజున కుష్మాండ దానం చేస్తారు, గుమ్మడికాయ. అవును, భూదేవిని దానం చేసిన ఫలితం లభిస్తుందని. నరక చతుర్దశి రోజున కూడా చేస్తారు. అంటే ఒక రోజే వచ్చిందిగా, పొద్దున్న చేయొచ్చు. ఎవరికైనా బ్రాహ్మడికి సద్బ్రాహ్మడికి మోయని ఇవ్వటం అంటే మనం స్వయం పాకం ఇస్తాం, అది కూడా ఇవ్వచ్చు. పొద్దున్నే నువ్వుల లడ్లు జీళ్ళు ఏమైనా చేసి చుట్టుపక్కల పిల్లలకి ఎవరైనా మనుషులు కనబడితే వాళ్ళకి ఇవ్వచ్చు. ఇది దాన ప్రక్రియగా అవ్వదు. అమ్మో నువ్వుల జీళ్ళు వాళ్ళు ఇస్తే మనం తీసుకున్నాం ఏదో కంపెనీ పోతుంది అనుకోపోకండి. పర్వదినం రోజున ఇచ్చేటువంటి ఈ తీయటి పదార్థాన్ని పంచితే పదార్థాన్ని పంచిన ఫలితం వస్తుంది, కానీ తీసుకున్న చెడు మాత్రం రాదు. తీసుకోవచ్చు చక్కగా మనము ఇవ్వచ్చు. చక్కగా ఈ దీపావళిగా పండగ కాబట్టి ఇంకా చలి రోజులు మొదలైపోతాయి. ఏమైనా కంబళ్ళు దుప్పట్లు దానం చేయదలుచుకుంటే ఇవాళ రోజు నుంచి మొదలుపెట్టి కార్తీకం అంతా కూడా మనం దానాలు చేసుకోవచ్చు. దాన ప్రక్రియకి శ్రీకారం చుట్టుకోవాలి. ఇప్పుడు దీపావళి పండగ అనగానే ముందు దీపాలు పెడతాము, తర్వాత టపాసులు కాలుస్తాము. అవునండి. సాయంకాలం వేళ పిల్లల్ని చక్కగా కొత్త బట్టలతోటి అలంకరించి కాసేపు అటు ఇటు తిరిగేలా చేసి, తర్వాత ఆ బట్టల్ని ఇలా నిలబడే గౌన్లు, దగదగలాడే చుడీదార్లు వేసుకున్న పిల్లలకి లాంగ్ ఫ్రాకులు తోటి దీపాలు పెట్టించద్దు. అడ్వర్టైజ్మెంట్లలో చూసి వాటిని ఇమిటేట్ చేయబోకండి. బట్టలు తీసి పక్కన పెట్టుకోవటం, సాయంకాల పూజ వేళకి వేసుకోవటం. చీకటి పడంగానే దీపాలు పెట్టుకుంటాం కదా, పిల్లలకి సాదా కాటన్ బట్టలు వేయండి. మీరు కూడా కాటన్ బట్టలే వేసుకోండి, ప్రమాదాలు లేకుండా ఉంటాయి. గబుకొని చెయ్యి అంటుకున్న ఇంట్లో ఒక బర్ణాలు లాంటిది అట్టి పెట్టుకోండి. ఏదైనా చెయ్యి కాలినా వేలు కాలినా గబుకొని నీటి కింద పెట్టి కాసేపు నీళ్లలో ఉంచితే కాలిన చోట ఇబ్బంది లేకుండా ఉంటుంది. చిట్కా వైద్యాలు ఏమైనా తెలిస్తే అవి కూడా చేసుకోవచ్చు. దీపాల దగ్గర అక్కడ పిల్లల్ని వదిలిపెట్టపోకండి. టపాసుల్ని వాటిని దూరం నుంచి కాల్చడం, సాధ్యమైనంత ఎక్కువ కాలుష్యరహితమైనటువంటి దీపావళిని చేసుకుందాము. వీటితో ఇంత సౌండ్ వస్తుంది, ఇంత పొగ వస్తుంది అనుకున్న వాటిని మానేసేయండి. అది పిల్లలకి మంచిది కాదు, మనకి వాతావరణానికి మంచిది, పర్యావరణానికి అస్సలు మంచిది కాదు. ఏవి చేయమంటారో అవి మాత్రమే చేయండి. శబ్దం వచ్చేవి చేయొచ్చు, తీసుకోవచ్చు, మంచిదే. పొగ వచ్చేవి మాత్రం కాదు. ఓకే, కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ ఈ దివ్య దీపావళిని శుభ దీపావళిగా మార్చుకోండి. తప్పకుండా. నమస్తే. నమస్తే జయ.